ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు కప్పు గెలిచిన ధోని సేన ప్రతిసారి ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు చేరింది రెండు వేల పంతొమ్మిది వరకు పది సీజన్ లాడితే ఐదు సార్లు రన్నర్ అప్ గాను నిలిచింది నిలకడకు మారి పేరు చెన్నై అని దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కానీ ఈ పదమూడవ సీజన్ లో చెన్నైకి ఏదీ కలిసి రావటం లేదు అనవసరపు తప్పిదాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది ఇప్పటి వరకు పది మ్యాచ్లాడిన ధోని సేన ఏడింట్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది ఎప్పుడూ టాప్ లో ఉండే చెన్నై సూపర్ కింగ్స్ ను ఇలా చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు ధోని నాయకత్వంలోని ఎల్లో ఆర్మీ ఇప్పటికీ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉందని కొందరు బలంగా నమ్ముతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరటానికి టెక్నికల్ గా దారులు మూసుకుపోలేదు ఇకపై ఆడబోయే నాలుగు మ్యాచ్ లోనూ ధోని సేన విజయం సాధించి ప్రత్యర్థి జట్టు ముఖ్యంగా ఇప్పటి వరకు టాప్ త్రీ కి దిగువ ఉన్న జట్లన్నీ కీలక మ్యాచ్ లో ఓడిపోవాలి ఢిల్లీ ముంబై మిగతా నాలుగు మ్యాచ్ల్లో గెలవటంతో పాటు ఆర్సిబి రెండు మ్యాచ్ల్లో గెలిచి కోల్కతా ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్ల్లో ఓడి రాజస్థాన్ మరో రెండు మ్యాచ్లు అలాగే ఎస్ సన్ రైజర్స్ మరో మ్యాచ్ పంజాబ్ మరో రెండు మ్యాచ్ల్లో గెలిచిన చెన్నై తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుందని ఫ్యాన్స్ లెక్కలేసి చెబుతున్నారు అప్పుడు ఢిల్లీ ఖాతాలో ఇరవై రెండు పాయింట్లు ముంబై ఖాతాలో ఇరవై ఆర్సీబీ ఖాతాలో పదహారు చెన్నై ఖాతాలో పద్నాలుగు పాయింట్లు ఉంటాయంటున్నారు నిజంగానే చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరితే ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ఐపీఎల్ మొత్తానికి ఊపు వస్తుందనడంలో సందేహమే లేదు